నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికి ఆదర్శం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. అవినీతి కుంభకాణాల్లో ఆరితేరిన చంద్రబాబు బోగస్ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. టీడీపీ అధినేతపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ సురేష్ బాబు ఆగ్రహం. గండి క్షేత్రంలో అభివృద్ధి పనుల కోసం మరో 6.10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వుల జారీ. ముఖ్యమంత్రితో పాటు కడప ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చైర్మన్లు. పేదలకు మెరుగైన వైద్య సేవలు కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో కడప నియోజకవర్గానికి చెందిన 4 వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 18,28,000 రూపాయల విలువ కలిగిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తర్వాత వచ్చిన పాలకులు నీరు కార్చారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పథకాన్ని బలోపేతం చేశారన్నారు. సుమారు 3,400 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చారని, వైద్య ఖర్చులు 1,000 రూపాయలు దాటితే ప్రభుత్వమే భరిస్తుందన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని రెఫరల్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆరోగ్యశ్రీ కింద పొందేందుకు అవకాశం కల్పించామన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద 100,000 మందికి కోట్లాది రూపాయలు పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. 12 ఏళ్ల బాలిక ఒకరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 27 లక్షలు అందించామని, గతంలో క్యాన్సర్ రోగులకు 2 లక్షల వరకు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతోందని అన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీస్సులు అందజేయాలని ఆయన కోరారు. కడప నియోజకవర్గానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 4,18,28,000 రూపాయల చెక్కులను మరి ఇవాళ వాళ్ళకు అందజేయడం జరిగింది. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరికి 8,35,000 ఒక్కరికి వస్తే, 8 లక్షలు ఒక్కరికి వస్తే, 1,20,000 రూపాయలు ఒక్కరికి వస్తే, అట్లా 75,000 రూపాయలు ఇట్లా 4,18,28,000 రూపాయల చెక్కులు మరి ఇవాళ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. మరి ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో, మరి ఈ దేశానికే మరి ఆరోగ్యశ్రీ పథకం ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఈ దేశానికి ఒక ఆదర్శ నాయకుడిగా నిలవడం జరిగింది. తర్వాత వచ్చిన పాలకులు మరి ఏ విధంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా నీరుగార్చారో మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి, గతంలో ఏదైతే 1,034 వ్యాధులు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీలో మరి ఇవాళ సుమారుగా 3,400 వ్యాధులకు పెంచడం జరిగింది. 1,000 రూపాయలు దాటితే చాలు మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. మరి కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మరి ఏదైతే పక్క రాష్ట్రాలైన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, మరి అదేవిధంగా చెన్నై, మరి అదేవిధంగా బెంగళూరు, మరి ఈ రాష్ట్రాల్లో కూడా మరి అనేక హాస్పిటల్స్ని మరి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించడం జరుగుతుంది. మరి అదే కాకుండా మరి ఇవాళ ఇన్ని వ్యాధులు పెట్టిన తర్వాత కూడా మరి ఏదైనా మిగిలిపోయిన ఏదైనా వ్యాధులు ఉంటే మరి ఇక్కడే పేదలు ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా మరి ఇవాళ అనేక మందికి, 100,000 మందికి ఇప్పటికే మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటికే వాళ్లకు వైద్యానికి అయిన ఖర్చు మరి అందించడం జరిగింది. మరి ఇప్పటికే సుమారుగా 2,000,000 రూపాయలు మరి ఇప్పటికే వాళ్ళకు అందించడం జరిగింది. మరి మొన్నటికి మొన్న ఒక 12 ఏళ్ల ఒక బాలిక మరి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దానికి పూర్తిగా 27 లక్షల రూపాయలు మరి ఖర్చు అయితే, ఆ 27 లక్షలు కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఇచ్చి మరి ఆమెకు, ఆ పాపకు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది.
మరి ఇప్పుడు ఆ పాప కూడా చాలా బాగుంది అని చెప్పి కూడా డాక్టర్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలవడం జరిగింది మరి ఈ రకంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా మరి ఇవాల పూర్తిగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టడం జరుగుతుంది మరి అదే కాకుండా ఒక ఎందుకంటే ఇవాల మనం చూస్తున్న క్యాన్సర్ కు సంబంధించి ఈ క్యాన్సర్ అనే వ్యాధి ఇప్పుడు ఎక్కువగా ప్రబలుతున్న పరిస్థితుల్లో మరి ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ బారిన ఈ రోజు పేషెంట్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరి ఈ వైద్యం చేయించుకోవాలంటే మరి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి గతంలో కేవలం క్యాన్సర్ కూడా 2 లక్షల వరకే పరిమితి ఉండే పరిస్థితి ఉండేది కానీ ఇవాల మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ ని మరి ఎంతవరకు వైద్యం అందించాలని పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది ఎన్ని లక్షల వరకు ఉన్నా కూడా క్యాన్సర్ వ్యాధికి పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా మరి ఇవాల వాళ్ళకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం జరుగుతుంది ఈ రకంగా మరి ఇవాల హాస్పిటల్స్ కూడా బిల్స్ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి వాళ్ళకందరికీ కూడా అన్ని హాస్పిటల్స్ కూడా ఈ రోజు బిల్లులు కూడా చెల్లించడం జరుగుతుంది మరి తద్వారా ఈ రోజు ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ మరి అందరికీ కూడా ఆరోగ్యశ్రీ అందే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్న చర్యలు అయితే ఏమి మరి ఒక పక్క ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ మరి అనేక మంది 1000 రూపాయలు దాటితే చాలు మరి వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తూ మరి అదే కాకుండా ఒక వినూత్నమైన పథకం ఆరోగ్య ఆసరా అని చెప్పి ఎందుకంటే ఒక ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి మరి అతని కుటుంబం ఏ విధంగా ఎందుకంటే అతను రోజు కూలి పని చేసుకుంటే తప్ప ఆ కుటుంబం గడిసే పరిస్థితి లేదు మరి అలాంటి వాళ్ళకు ఆ రెస్ట్ పీరియడ్ డాక్టర్ ఏదైతే ఒక 2 నెలలు రెస్ట్ అని చెప్తే ఆ 2 నెలలకు గాను నెలకు 5000 రూపాయలు చెప్పిన మరి వాళ్ళకు ఆరోగ్య ఆసరా పథకం ద్వారా కూడా డబ్బులు అందించడం జరుగుతుంది ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్యశ్రీల వాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తూ ఉచితంగా వైద్యం అందిస్తూ మరి ఆ రెస్ట్ పీరియడ్ కూడా ఆరోగ్య ఆసరా ద్వారా ప్రతి నెల 5000 రూపాయలు మరి వాళ్ళ కుటుంబం గడిచే దానికోసం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని పథకం ఇది మరి అదేవిధంగా ఈరోజు అనేక మందికి కడప నగరానికి సంబంధించి కడప నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వందల మందికి ఇప్పటికే మనము ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు మరి వాళ్ళకు అందించడం జరిగింది రాబో రోజుల్లో కూడా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఖచ్చితంగా వాళ్లకు సహాయం చేసేదానికి నేను ఎప్పటికీ కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఇవాళ కడప నగర ప్రజల తరఫు నుంచి ఈ రాష్ట్ర ప్రజల తరఫు నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరి ఇవాళ చేస్తున్నందుకు ఖచ్చితంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి మనసున్న ప్రభుత్వాన్ని మనసున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి దీవెనలు ఇదే విధంగా కొనసాగాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అవినీతి కుంభకోణాల్లో ఆరితేరిన చంద్రబాబు పాలన అంతా దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడంగానే సాగిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ సురేష్ బాబు విమర్శించారు. ఈరోజు అపూర్వ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో బోగస్ కంపెనీల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు 371 కోట్లు స్వాహా చేశారన్నారు. ఈ వ్యవహారంలో కళ్ళు బయలుగా మేనేజర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రంగప్రవేశం చేసి నలుగురిని అరెస్ట్ చేసిందన్నారు. లోకేష్ పాత్ర కూడా ఈ కుంభకోణంలో ఉందని ఆయన ఆరోపించారు. అమరావతిలో సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాలతో పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 135,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 40,000 పోస్టులు భర్తీ చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 10 కోట్ల చొప్పున లంచాలు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు. మండలి ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు తమకే ఎక్కువ వచ్చాయని, పీడీఎఫ్ జనసేనలతో పొత్తు పెట్టుకోవడం వల్ల 2వ ప్రాధాన్యత ఓట్లు లభించి టీడీపీ అభ్యర్థులు గెలిచారని అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తాము సింగిల్గానే 175 స్థానాలకు పోటీ చేసి గెలుపొందడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు చంద్రబాబు అధికారంలో లేనప్పుడు 2004 నుంచి 2014 ఎన్నికల ముందు ఆ మానంత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2009 తిరిగి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు,
పది సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు నేను మారాను నేను మారాను గత చంద్రబాబు నాయని కాదు నాకు అధికారం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఆ రోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తి నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భూతి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన వ్యక్తి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం తప్ప ఏటి ఇటువంటి అభివృద్ధి చేసిన పాపన పోలేదు కాబట్టి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది అధికారంలోకి మేము వచ్చిన తర్వాత నవరత్నాలని పథకాలతో 9 పథకాలని ఆ పథకాలు మాకు బైబిల్ లాగా ఖురాన్ లాగా భగవద్గీత లాగా చేస్తానని చెప్పి డిపిటి ద్వారా అన్ని ఎక్కడ కరప్షన్ అనే వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ ద్వారా అకౌంట్ల ద్వారా పడేట్టుగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి 2,30,000 31,000 కోట్లు వాళ్ళకి ప్రజలకి 74 లక్షల మంది లబ్ధిదారులందరికీ కూడా వేయడం జరిగింది నిజంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి చంద్రబాబు చేసింది పాపన పోక తాను అధికారంలో ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఒప్పందం కుదుర్చుకున్నది తేటా తెల్లమైంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సిమెంట్స్ అనే కంపెనీతో 3,300 కోట్ల పెట్టుబడితో ఒక పెద్ద కంపెనీని తీసుకొచ్చాను 10% రాష్ట్ర ప్రభుత్వం షేర్ అని చెప్పేసి 90% సిమెంట్స్ కంపెనీ ద్వారా చెప్పి తన్ను నమ్మిన వ్యక్తి ద్వారా షెల్ కంపెనీతో టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా 71 కోట్లు డైరెక్ట్గా రిలీజ్ చేసి ఆ నిధుల్ని తన బినామీ ద్వారా తన ద్వారా 371 కోట్లు తన అకౌంట్లో వేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడుది నిజంగా సిమెంట్స్ కంపెనీ అనేది దోచుకోవడం జరిగింది ఒప్పందం ప్రకారం 90% ఖర్చు సిమెంట్స్ కంపెనీ 10% రాష్ట్ర ప్రభుత్వం వాటా అని చెప్పి చంద్రబాబు నోట్ ఫైల్ మూవ్ చేసి తన ద్వారా బినామీ ద్వారా డైరెక్ట్గా తన అకౌంట్లో వేసుకుందే కాకుండా ఆ కంపెనీ షెల్ కంపెనీ అనేది అడ్రస్ లేకుండా తన అకౌంట్లో జమ చేయడం జరిగింది చంద్రబాబు చెప్పినట్లే ఆ రోజు చేసినారు చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా లేఖ రాసినారు ఎంఓయూ చేసుకోలేదు డైరెక్ట్గా డిపిఆర్ లేదు ఎటువంటిది లేదు దానికి డైరెక్ట్గా 10% నిధులు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అది తిరిగి జమ చేయడం ఆ ఫైల్ మాయం చేయడం ఆ టైంలో నోట్ ఫైల్ తయారు చేయడం దాన్ని కూడా మాయం చేసి ఇవ్వడం అనేది 371 కోట్లు ప్రజాధనము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఖాళీ తన అకౌంట్ వేసుకోవడం జమ చేసుకోవడం తాను చేసిన మోసం కాదని తెలియజేసుకుంటున్నాను ఇంటెలిజెన్సీ ఈడీ సిబిసిఐడి ద్వారా 371 కోట్లు కుంభకోణం దర్యాప్తు జరిగిందని తెలుస్తున్నాయి 2019 ఎన్నికల్లో 140 కోట్లు లంచం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు తాను పిఏ ద్వారా పెడల శ్రీనివాస్ అనే ద్వారా అకౌంట్లో వేసినావా లేదా అనేది తేటతెల్లమైంది ఇన్ని కుంభకోణాలు చేసిన వ్యక్తి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా నిన్న ఎన్నికల్లో మేము 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినామంటే పట్టభద్రుల ఎన్నికల్లో వాళ్ళు గెలిచారంటే నిరుద్యోగ యువతకు మేము అవకాశాలు ఇవ్వలేదని ఈరోజు నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పి నిరూపించగలం ఐటీ శాఖలో చంద్రబాబు పాలన ఎన్నో మోసాలు కుట్రలు దోపిడి దొంగతనాలు విచారణ సమస్యల ద్వారా జేజేలు కొట్టించుకుంటూ తాను
రోజులు తప్పడుగులు వేస్తున్నాయి. ఈ స్కామ్ల ద్వారా డబ్బు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటుకి 5 కోట్ల రూపాయలు ఓటుకి 5 కోట్లు 6 కోట్ల రూపాయలు మా ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసిన ఘనత మల చంద్రబాబు నాయుడుదే. ఈ స్కాముల ద్వారా ఎంతో సంపాదించిన డబ్బులు కొనుగోలు చేసే విషయంలో దిట్టైనట్టు చంద్రబాబు నాయుడు మా శాసనసభ్యుల్ని మేము ఇమిడిగా నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి కానీ భవిష్యత్తులో ఎలాంటి వారైనా కానీ ఎంతటి వారైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కరప్షన్ లేని వ్యవస్థ ద్వారా డీబీటీ ద్వారా ప్రజలకి చేరువతో ప్రతి ఒక్క స్కీమ్ని డైరెక్టుగా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ఈరోజు మేము చేయడం జరుగుతుంది. మా ప్రభుత్వం పాదరక్షంగా జరుగుతా పాలన చేస్తున్నాం. రేపు ఎన్నికల్లో కూడా 125 224 ఎన్నికల్లో 175 175 మా టార్గెట్గా మేము ఎన్నికలకు పోటీ చేస్తున్నాం. మీరు ఈరోజు ఎన్ని కుళ్ళు పాలు పడినా కానీ అందరూ కలిసి వచ్చినా కానీ జనసేన టీడీపీ అందరూ కలిసి వచ్చినా కానీ మేము పోరాటం సింగిల్గానే పోటీ చేస్తాం. ఎన్నికల్లో మాకు మన ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో మేమే నిగ్గినాం. ఎన్నికల్లో మెజారిటీ మాకు వచ్చింది. మీకు అఖిల పీడిఎఫ్ బీజేపీ సెకండ్ ఓట్ ద్వారా మీరు ఎన్నికల్లో గెలవడం జరిగింది తప్ప ఎటువంటి ఇది ఎవరితో పొత్తులు లేకుండా గెలిచిన పరిస్థితి లేదు కాబట్టి మేము గెలిచాం. కాబట్టి రేపు నిజాయితీగా మేము ఎన్నికల్లో రేపు పోటీ చేస్తాం. రేపు మేము ఎన్నికల్లో పోతాం. మీలాగా అందరితో అఖిల పక్షంతో పోటీ పెట్టుకొని అందరినీ కలుపుకొని జనసేన పీడిఎఫ్ బీజేపీతో కలిసి పోటీ చేసి ఏకమై వచ్చినా కానీ ప్రజలు మా పక్షాన్ని నిలబడతారు. ఎందుకంటే పాదరక్షంగా పాలన కొనసాగిస్తున్నాం. ఎటువంటి కరప్షన్ లేని వ్యవస్థ ద్వారా మేము చేస్తున్నాం. ఇప్పటికే ఉద్యోగ యువతకి 135,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయం ద్వారా ఇప్పటికే మేము ఫిలప్ జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆరోగ్యంలో హెల్త్ డిపార్ట్మెంట్లో 40,000 పోస్టులు ఫిలప్ చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని పోస్టులు ఫిలప్ చేసిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బల్బు తప్ప వాపు తప్ప మీకు ఎటువంటిది లేదు. రేపు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తిరిగి మేము అధికారంలోకి వస్తామని చెప్పి కూడా తేటతలంగా చెప్పదలుచుకున్నాం. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ప్రజల దప్పికను తీర్చుకుందుకు 3 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ వద్ద మాజీ ఎమ్మెల్యే దివంగత పుల్లారెడ్డి జ్ఞాపకార్థం ఆయన మనవడు మార్కెట్ యార్డ్ చైర్మన్ పుల్లారెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ కూలింగ్ వాటర్ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే గ్రామ చావిడి వద్ద బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమలాపురం పట్టణంలో వివిధ పనుల నిమిత్తం పరిసర గ్రామాల ప్రజలు నిత్యం వస్తుంటారని అలాంటి వారి దాహార్తిని తీర్చేందుకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. దాతలు తమ వంతుగా స్పందించి ఈ వేసవిలో ఇలాంటి చలివేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చక్రాయపేట మండలంలో గల గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో అభివృద్ధి పనుల కోసం మరో 6.10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చైర్మన్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధుల విషయంగా ఎంపీ అవినాష్ రెడ్డికి ఆలయ అధికారులు పాలక మండలి వినతి పత్రాన్ని అందించామన్నారు.
ఇందుకోసం ఎంపీ అవినాష్ రెడ్డి వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారన్నారు. ప్రభుత్వం నుంచి పడమర రాజగోపురానికి 2.25 లక్షలు, ప్రాకారానికి 2.4 లక్షలు, తూర్పు ముఖ మండపానికి 1.45 లక్షలు కలుపుకొని మొత్తం 6.10 కోట్ల మంజూరైందని తెలిపారు. నిధుల విడుదలపై వేంపల్లి జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ పెనుపూలు రాఘవేంద్ర ప్రసాద్, టీఈ గంగయ్య, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి శనివారం పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదివరకే నూతన దేవాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి మంజూరు చేయించిన 14.50 కోట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఆధ్యాత్మికతతో మిళితమై ప్రజల శారీరక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక రుగ్మతలను దూరం చేయడం కోసం హీలీ అనే వైద్య పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ పేర్కొన్నారు. కడప నగరం ఎరముకపల్లెలో గల బృందావన్ రెస్టారెంట్ సమావేశ భవనంలో బృందావన్ స్పైసీ రెస్టారెంట్ హీలీ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హీలీ పరికరం ఉపయోగం, నాలెడ్జ్ షేరింగ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీలీ పరికరం ఉపయోగాలు, హీలీ మన ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ఏ విధంగా సహాయపడుతుందన్న విషయంతో పాటు ప్రతి ఇంటిలో హీలీ ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పరికరం ద్వారా మానసిక, శారీరక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చే ఈ పరికరం సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బృందావన్ రెస్టారెంట్ నిర్వాహకులు ముడియం హరికృష్ణ, ఐహెచ్డబ్ల్యూఎం వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్వరరావు, నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. వాస్తవంగా మనకి మెడిసిన్స్లో రకరకాల మెడికల్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీస్ అనేది, అంటే వాస్తవంగా ఫ్రీక్వెన్సీ మెడిసిన్ 1983 నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని పట్ల పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, ప్లస్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ అనేది ఒక గదిని ఆక్రమించే విధంగా చాలా పెద్దదిగా ఉండేది. సో దాన్ని ఇప్పుడు పోర్టబుల్ డివైజ్ లాగా, ఒక చిన్న డివైజ్ లాగా, ఆల్మోస్ట్ దీన్ని యాక్చువల్లీ హీలీ అని చెప్పేసి అంటూ ఉంటాం, ఇంత చిన్న డివైజ్ లాగా జేబులో పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేసుకునే డివైజ్ లాగా, అలాగే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండేలాగా యుఎస్కు సంబంధించిన ఎఫ్డీఏ, యాక్చువల్లీ ఎఫ్డీఏ అప్రూవల్ రావడం అనేది చాలా కాంప్లికేటెడ్ టాస్క్, అయినా కూడా ఇది అన్ని రకాల టెస్టింగ్స్ అన్నీ పాస్ అయ్యేసి ఎఫ్డీఏ అప్రూవల్ పొందిన డివైజ్. ఇది జర్మనీకి సంబంధించిన క్వాంటమ్ ఫిజిక్స్లో ఫిజిసిస్ట్ ఎవరైతే ఉంటారో, మార్కస్ షిమికే అని చెప్పేసి తను తన బృందం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని ఇండియాలో గత సంవత్సరాల కాలంగా చాలామంది వాడుతూ ఉన్నారు. అనేక ఆరోగ్య సమస్యల పరంగా, అంటే మానసికమైన సమస్యలు, అంటే మానసిక ఒత్తిడి కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు, వీటన్నిటి నుంచే కాకుండా శారీరకమైన ఎన్నో రకాల సమస్యలు కూడా, ఇది బయో ఎనర్జెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఒక సెల్ మెమ్రేన్ వోల్టేజ్ని ప్రెజెంట్ ఎంత ఉందో దీంట్లో ఉండే క్వాంటమ్ సెన్సార్ ఐడెంటిఫై చేసి సెల్ మెమ్రేన్ వోల్టేజీ ఒకవేళ తక్కువగా ఉంటే కనుక దాన్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా, అంటే మైక్రో కరెంట్స్ అని చెప్పేసిన టెక్నాలజీ ద్వారా ఎన్హాన్స్ చేయడం ద్వారా అప్పటికప్పుడు రూట్ లెవెల్లో సమస్యని మెరుగుపరిచే విధంగా, మరింత ఇంప్రూవ్మెంట్ వెల్బీయింగ్ అనేది పెరిగే విధంగా ఈ డివైస్ తయారు చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ముందు ఆరోగ్య రంగంలో, వెల్బీయింగ్ రంగంలో ఎన్ని రకాల విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్న దానికి హీలీ అనేది ఒక అద్భుతమైన డివైస్గా మనం కన్సిడర్ చేయవచ్చు. నా పేరు శ్రీధర్ నల్లమోతు. సైబర్ క్రైమ్కి సంబంధించి పోలీస్ అకాడమీలో, తెలంగాణ పోలీస్ అకాడమీలో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను. నా పేరు మల్లేశ్వరరావు అండి. ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ కడపకి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ హీలీ అనేటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఈ రోజున ఒక పోర్టబుల్గా మనకున్నటువంటి శారీరక అలాగే మానసిక ఈ యొక్క సమస్యల నుంచి మనం చాలా వరకు ఊరట పొందే దానికోసము ఇది ఒక మంచి సపోర్టింగ్ టూల్గా ఈ యొక్క టెక్నాలజీ మనకి యూజ్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ థెరపీలో ఈరోజు దాదాపు 57 కంట్రీస్లో ఈ టెక్నాలజీ స్ప్రెడ్ అయి ఉంది. సో మన ఇండియాలో కూడా సిఏడిఎస్ఓ అనే సంస్థ ద్వారా పర్మిషన్ పొంది, ఈరోజు గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ నుంచి కూడా ఈరోజు మనకి పర్మిషన్ రావడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఒక క్లాస్ 2 మెడికల్ డివైస్ కింద మనకి మన యొక్క శారీరక మానసిక సమస్యల మీద పనిచేస్తుంది. సో మీరందరూ కూడా ఈ యొక్క టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోండి, మీ లైఫ్లో మంచి హెల్త్ని అలాగే దాంతోపాటు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. తమకు అన్ని విధాలా మేలు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలు తమ మద్దతు తెలియజేస్తూ 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం చేకూరుస్తారని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రాంధరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడిన కులాలను అనేక రకాలైన సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజానీకం వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతోందన్నారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ అప్పుడే ఏదో అయిపోయినట్లుగా భావించుకుంటోందన్నారు. గత 15 సంవత్సరాల చంద్రబాబు పాలన, ఈ 3.5 సంవత్సరాల జగనన్న పాలనతో ప్రజలు బేరీజు వేసుకుని ఎన్నికలకు వెళితే వైసీపీకి రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు కోసం 175 స్థానాలు గెలుచుకోవడం కష్టతరం కాదన్నారు. 6 సంవత్సరాల పాలనలో ప్రతి ఇంటా రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని ప్రజలు తమ అభిమానాన్ని ఏ విధంగా చాటుకున్నారో అంతకు మించి రెట్టింపు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఉన్నారన్నారు. రాబో ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అయిపోయిందని ఎన్ని మీడియా ఆ రకంగా ప్రచారం చేసే కార్యక్రమం అంతా కూడా వాళ్ళకు తోడు అన్నమాట, చంద్రబాబు నాయుడు గారికి తోడు వాళ్ళు. సో ఈ రకంగా ప్రచారం చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని చెప్పేసేసి 17 గెలిచిన దానికి ఏమి అప్రిషియేషన్ లేదు, ఏమి లేదు. 4 సీట్లు గెలిచిన దానికే అంతా అయిపోయిందని చెప్పేసేసి చెప్పుకుంటున్న పరిస్థితి అన్నమాట. నిజంగా కూడా ప్రజలు కూడా నవ్వుతుంటారు అన్నమాట. సో ఏదో మార్పు జరిగిందని ఇంకొకటని ఏమీ లేదు. ఎందుకంటే చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల బాగు కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా అమలు చేసిన పరిస్థితి అన్నమాట. ఆవిగేషన్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు, 100% అమలు చేసిన పరిస్థితి అన్నమాట. సో ఈ చిత్తశుద్ధిగా, ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసిపోయినారు అని చెప్పేసి అనిపించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభిమానంతో ప్రేమతో ఫోటో పెట్టుకునే స్థాయికి రావాలి అని అనుకోవడం జరిగిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు కూడా విఘ్నులు. గతంలో 15 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సో ఈ 3.5 సంవత్సర పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన అందించినాడు? చెప్పింది చెప్పినట్టుగా అన్నీ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటారు కూడా వాళ్ళు విఘ్నులు. డెఫినెట్గా రాబోయే 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా కంప్లీట్ స్వీప్, 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తాను. సో ఏమీ జరిగిపోలేదు, ఏమీ జరగలేదు. శుభ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో తప్పకుండా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికి ఆదర్శం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. అవినీతి కుంభకాణాల్లో ఆరితేరిన చంద్రబాబు బోగస్ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. టీడీపీ అధినేతపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ సురేష్ బాబు ఆగ్రహం. గండి క్షేత్రంలో అభివృద్ధి పనుల కోసం మరో 6.10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ. ముఖ్యమంత్రితో పాటు కడప ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చైర్మన్లు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.